వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో గెలుపడుములపై అందరూ చర్చించుకుంటుంటే కుప్పం నియోజకవర్గం మేము గెలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఘనంగా చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఎందుకు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గంలో గెలుస్తుందని కూడా వాళ్ళు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుప్పం నియోజకవర్గంలో గెలుస్తుందంటే ఆ సాక్షి వార్తాపత్రికలో ప్రముఖంగా రాసుకొచ్చింది ఏంటంటే ఓటమి బాటలో చంద్రబాబు అంటూ రాసుకొచ్చారు. కుప్పంలో తప్పిన లెక్కలు, విక్టేచ్చిన ఊహలు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లెక్కలు తీసుకున్నాడో ఆ లెక్కలన్నీ తప్పేయంటే, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వికటించిన ఊహలు, వాళ్ళు ఏదైతే మేము గెలుస్తామని చెప్పేసి కొన్ని ఊహలు రచించారో ఆ ఊహలన్నీ కూడా వాళ్ళకి వికటించాయని చెప్పుకొస్తున్నారు. మరి ఎందుకు ఓటమి బాటలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పయనిస్తున్నాడు? మరి 30-35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో వాళ్ళు గెలుస్తూ వస్తున్న టీడీపీ మరి ఉన్నట్లుండి ఎందుకు ఓటమి బాటల్లో పట్టింది? మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్నాళ్ళు చంద్రబాబును గెలిపించింది 51,000 దొంగ ఓట్లే అంట. అంటే కుప్పం నియోజకవర్గంలో ఇన్నాళ్ళు చంద్రబాబు గారిని గెలిపించింది ప్రముఖంగా దొంగ ఓట్లను చేర్చారు. చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లను చేర్చారు, దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారని చెప్పుకొచ్చి వీళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి అంతేకాకుండా ఇన్ని రోజులు 51,000 దొంగ ఓట్లను క్రియేట్ చేసి ఆ 51,000 దొంగ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇన్ని సంవత్సరాలు గెలుస్తూ వస్తున్నాడో ఆ 51,000 ఓట్లు రెండు విడతల వారీగా ఆ ఓట్లను తొలగించారంట. ఏవైతే 51,000 దొంగ ఓట్లు ఉన్నాయో కుప్పం నియోజకవర్గంలో, పెద్ద ఎత్తున కుప్పం నియోజకవర్గంలో ఎందుకు దొంగ ఓట్లు ఉన్నాయి? మరి ఓటమి బాటలో చంద్రబాబు బాటపడడంలో ప్రముఖంగా చంద్రబాబు విజయం వెనుక 51,000 దొంగ ఓట్లు ఉన్నాయి ప్రధానంగా ఆరోపణ. ఈ 51,000 దొంగ ఓట్లను క్రియేట్ చేసింది ఎవరు? ఒకవేళ ఆనాడు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆ 51,000 ఓట్లను తొలగించాలి కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గప్పు చిప్పుడు కాకుండా సైలెంట్గా ఉన్నారు 51,000 ఓట్ల పట్ల? మరి వైఎస్ఆర్సీపీ అధికారం లేక ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంట్రీ ఇచ్చిందో 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2019 ఎన్నికలు ఎప్పుడైతే అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందో ఆ రోజు నుంచి రెండు విడతల వారిగా ఓట్లన్నీ తొలగించారంట. అదేవిధంగా దీంతో ఓటమి బాటలో చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. ఆ రెండు విడతలుగా ఓట్లను తొలగించిన తర్వాత ఓటమి బాటలో చంద్రబాబు. దానికి ఉదాహరణగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల అన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం. ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. మనం చూసుకోవచ్చు సీఎం 2014 ఎన్నికల్లో సీఎం కెండిడేట్గా జగన్మోహన్రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో కావచ్చు లేదంటే మిగిలిన కడప జిల్లా ప్రాంత వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది 2014 ఎన్నికల్లో. అదే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది అంటూ చెప్తున్నారు. అదేవిధంగా 35 ఏళ్ళుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైన్నమంట. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళుగా కుప్పం ప్రజలు నమ్మించి మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కుప్పం ప్రజలకు ఏం చేసింది లేదని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా కుప్పం ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కాదని, వైఎస్ఆర్సీపీకి పట్టం కలడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గంలో గెలవబోతుందని చెప్తున్నారు. మారుతూ వచ్చిన ఓటర్లతో తీర్పు, గత ఎన్నికల్లో తగ్గిన మెజార్టీ అంటే 2014-2019 ఎన్నికల విషయానికి వస్తే కనుక మారుతూ వచ్చింది. ఆ మార్పు వచ్చిన తీర్పుతో ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా మెజారిటీ భారీగా తగ్గింది. ఇదే లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే కనుక ఈ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓటమి పాలవుతున్నారు. భరత్ అనే వ్యక్తి అక్కడ విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఈ దఫ ఓటమి ఖాయమని తిరగడంతో కుటుంబం సమేతంగా పరుగులు అంటూ వార్త రాశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో గప్పచిప్పు కాకుండా పోయాడు, ఈ దఫ ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు తీసినట్టు వార్త రాశారు. అదేవిధంగా కుప్పంలో ఓటు ఇల్లు లేని బాబు ఓటమి భయంతో ఇంటి నిర్మాణం పనులు చేపట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతో కుప్పంలో ఓటు లేదు, అదేవిధంగా ఇల్లు కూడా లేదు. ఈ రెండూ లేని సందర్భంగా ఖచ్చితంగా ఎలాగైనా కుప్పం ప్రజలు నమ్మించాలంటే అక్కడ ఎలాగైనా ఇల్లు కట్టించుకుంటే కనుక బాగుంటుందని ఇంటి నిర్మాణం పనులు చెప్పడారు. కానీ ఆ ఇంటి నిర్మాణ పనులు అయితే పూర్తి చేయలేకపోయాడు. అదేవిధంగా ఓటర్లకు 2,000 రూపాయలు పంపిణీ చేసినా కూడా విఫలయత్నమే అంటున్న స్థానికులు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో ఎప్పుడు డబ్బులు పంచని చంద్రబాబు నాయుడు గారు ఓటుకు 2,000 రూపాయలు డబ్బులు పంచాడని చెప్తున్నారు. మరి ఈ సందర్భంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతుందని తీర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా ఏం రాసుకొచ్చారంటే చంద్రబాబు 35 ఏళ్ళ కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లను బట్టి చూస్తే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఇటీవల తొలగించిన 33,000 టీడీపీ దొంగ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మే 11 జరిగిన ఎన్నికల్లో కుప్పం
అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నిలుస్తున్నారని తెలుస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లు క్రియేట్ చేశారని చెప్తారో, ఆ 33,000 ఓట్లు దొంగ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మే 13 జరిగిన ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నిలుస్తున్నారని తెలుస్తుందంట. గత 35 సంవత్సరాలుగా కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో సీట్లను ఓట్లను బట్టి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు 51,000 దొంగ ఓట్లను క్రియేట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 33 అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంతకుముందు ఒక 19-20,000 ఎన్నికల ఓట్లను తొలగించారు. ఆ తర్వాత 33,000 ఓట్లని దొంగ ఓట్లు క్లియర్ చేశారు. మొత్తం అంతా ఓట్లన్నీ క్లియర్ చేసిన తర్వాత వైఎస్ఆర్ టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు గతంలో వచ్చిన మెజార్టీతో పోల్చుకుంటే కనుక దొంగ ఓట్లన్నీ పోయాయి. 33,000 ఓట్లన్నీ దొంగ ఓట్లు టీడీపీవే కాబట్టి ఆ టీడీపీ ఆ 33,000 దొంగ ఓట్లతోనే గెలుస్తుంది కాబట్టి ఆ 33,000 ఓట్లన్నీ పోయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే భరత్ ఉన్నారో ఆ భరత్ ఖచ్చితంగా గెలుస్తున్నారని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మద్దతు ధరలకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3-4 వేల ఓట్లు మాత్రమే అదనంగా అవసరం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయో ఆ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే కనుక 3-4 వేల ఓట్లు మాత్రమే రావాల్సి ఉంది. అంటే పల్లెటూరు ఓట్లలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలో కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున ఏవైతే వచ్చాయో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల్లో వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటినీ లెక్కేసుకుంటే కనుక చూసుకున్నట్లే చంద్రబాబు నాయుడు గారి కంటే 3-4 వేల ఓట్లు తక్కువ మాత్రమే ఉన్నాయి. 3-4 వేల ఓట్లు ఖచ్చితంగా మా సంక్షేమాన్ని మా అభివృద్ధిని చూసి ఖచ్చితంగా ప్రజలు మా వైపు మళ్ళారు, ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతేకాకుండా మద్దతు ధరలకు వచ్చిన ఓట్లు 3 అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లను చెక్ పెట్టడంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని స్పష్టమవుతుంది. ఇటు ఓటర్లు అటు రాజకీయ విశ్లేషకులు పలు సర్వే నివేదికలు చెప్తున్న వాస్తవం ఇది చూసుకోవచ్చు. చంద్రబాబు ఓడిపోతున్నారని స్పష్టమవుతుంది. ఇటు ఓటర్లు అటు రాజకీయ విశ్లేషకులు పలు సర్వే నివేదికలు కూడా తేటతెల్లం చేశాయని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 51,000 దొంగ ఓట్లను చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు, 51,000 దొంగ ఓట్లను క్లియర్ చేశాం, ఖచ్చితంగా మేము విజయం సాధించబోతున్నామని చెప్తున్నారు. దీనికి తోడుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరత్ అక్కడ స్థానికంగా పనిచేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో ఓటు లేదు, ఇల్లు లేదు. దీంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓటం భయంతో విదేశాలకు వెళ్ళాడు, పరుగులు పెట్టాడు అని, విదేశాలకని రాలేదు కానీ ఈ దఫ ఓటమి ఖాయం అని తెలడంతో కుటుంబ సమేతంగా పరుగులు అని అయితే రాశారు. ఈ సమ కుటుంబ సమేతంగా పరుగులు అని రాశారు. మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అయితే రాజకీయ విశ్లేషకులు ఓటర్లు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఓటమి ఖాయమని కూడా చర్చించుకుంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ కుప్పం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇంకా తెలియాలంటే ఇంకొక 10 రోజులు వేసి చూడాలి. మరి అయితే వాస్తవంగా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రజలకు నీళ్లు, కుప్పం ప్రజలకు సంక్షేమ పథకాలు, కుప్పం ప్రజలకు బస్టాండ్, కుప్పం ప్రజలకు మున్సిపాలిటీ, ఇట్లా ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి పెద్ద ఎత్తున ఇచ్చాడు. ఇట్లా పోల్చుకుంటే కనుక కుప్పం ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మొగ్గు చూపారు, వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిస్తే కనుక ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, పోనీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి భరత్ గారు కనుక గెలిస్తే కనుక భరత్ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, మరి గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.